హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి ఒక దేశం తన సేన కోసం ఏర్పాటు చేసే బడ్జెట్ చాలా అద్భుతంగా ఉంటుందండి ముఖ్యంగా అందులో ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానంలో ఉంది అమెరికా ఏడు వందల యాభై అరబ్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తుంది బడ్జెట్ రూపంలో మూడు వందల అరబ్ డాలర్లు చైనా డెబ్భై అరబ్ డాలర్స్ ఇండియా అరవై అరబ్ డాలర్సు రష్యా సో అంతంత డబ్బు సేన కోసం ఏం చేస్తుంది అని మనం అనుకుంటూ ఉంటాం బట్ ఒకటండి ముఖ్యంగా అమెరికా విషయానికి వస్తే ఒక రేంజ్లో బడ్జెట్ని కేటాయిస్తుంది ఎందుకు అంటే అందులో ఎక్కువ శాతం రీసెర్చ్కు వెళ్తుంది ఏమిటి అంటే కొత్త ఎక్విప్మెంట్స్ ఎలా తీసుకురావాలి పాత ఎక్విప్మెంట్స్ని ఎలా న్యూట్రలైజ్ చేసి వాటిని మళ్ళీ కొత్త వాటిగా తయారు చేయాలి లేకపోతే అప్గ్రేడెడ్ వర్షన్స్ని ఎలా తీసుకురావాలి ఇవన్నీ కూడా చూస్తుంది అందుకే బడ్జెట్ ఎక్కువగా ఉంటుంది అమెరికాకి సో ఇదంతా ఒక ఎత్తే అయితే అద్భుతమైన టెక్నాలజీని కూడా తీసుకొచ్చి ప్రపంచంలో ఇప్పుడు నెంబర్ వన్ స్థానంలో ఉంది అమెరికా సైనిక దళ వ్యవస్థ సో ఇప్పుడు చెమటలు చిందించి మరీ ఒక డ్రోన్ని కనుక్కుంది అమెరికా ఎంక్యూ ట్వంటీ ఫైవ్ ఒక అద్భుతమైన డ్రోన్ ఎలాంటి డ్రోన్ అంటే ఇదొక ఏరియల్ రీఫ్యూయలింగ్ డ్రోన్ అంటే మీకు ఈ టైటిల్ అర్థమైపోయి ఉండొచ్చు సో గాల్లోనే ఎగురుకుంటూ క్రాఫ్ట్లకు ఫ్యూయల్ నింపే ఒక డ్రోన్ అనమాట సో ఇది గాల్లోనే ఈ డ్రోన్ ఫ్యూయల్ని నింపేస్తుంది దీనికి రెండు రకాల కారణాలు ఉన్నాయి అమెరికా దీన్ని కనిపెట్టడానికి ఒకటి కాంపిటీషన్ పెరిగిపోతుంది ఎందుకంటే సిచ్యువేషన్స్ పెరుగుతున్నా కొద్ది గంభీరం అవుతున్నా కొద్దీ ఫ్యూయల్ కోసం ల్యాండ్ అయ్యే పరిస్థితులు ఉండవు ఫైటర్ జెట్స్కి ఒకటి రెండోది ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ సో ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ వచ్చినప్పుడు అందులో రకరకాల ఎయిర్క్రాఫ్ట్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది వీటి సంఖ్య కూడా పెరుగుతోంది సో అవి ఒకవైపు క్రాఫ్ట్ని లాంచ్ చేయాలా లేకపోతే రీఫ్యూయల్ కోసం మళ్ళీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ మీదకి ల్యాండ్ చేయాలా అనే కన్ఫ్యూషన్లో ఇదంతా కాదు వీటన్నిటికీ ఒక సొల్యూషన్ ఏమిటి అంటే ఎయిర్ ఎయిర్లోనే ఫ్యూయలింగ్ సిస్టమ్ కనుక పెట్టుకున్నట్టయితే సపోర్ట్ చేయకుండా అక్కడే గాల్లోనే నింపుకోవచ్చు అని తయారు చేసింది దీని మీద టెస్ట్ కూడా చేసింది అద్భుతమైన సక్సెస్ సాధించింది ముందు ముందు ఈ ఎయిర్ ఫ్యూయల్లింగ్ డ్రోన్స్ని ఇంకా ఎక్కువ శాతం తయారు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అది విషయం సో అందుకే అమెరికా గొప్ప దేశంగా మారింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ విషయంపై మీరు కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి